హాయ్ హలో, వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. సో ఫ్రెండ్ తెలుసుగా డీజే టిల్లు స్క్వేర్ అయితే సినిమా అయితే ఇప్పుడే చూడడం జరిగింది. నాకు చూసే టాక్ ఏదో ఫేక్ అనుకున్నాను, రియలే, ఎందుకంటే అనుకున్నట్టు లేదు. డీజే టిల్లు 1 కన్నా 2 మాత్రం ఉంది, దాంట్లో రాధిక ఉంటుంది. దీంట్లో అనుబామ్మ ఉంటుంది. అనుబామ్మ పార్ట్ 2.1 అని చెప్పుకోవచ్చు. అమ్మా ఏమన్నా రొమాన్స్, ఆ కార్ల కిస్సు సీన్ ఉంటుంది భయ్యా. వేరే లెవెల్ ఉంటుంది. రొమాన్స్ మాత్రం మన యూత్ కి బాగా కనెక్ట్ అయితే రొమాన్స్ మాత్రం పిచ్చ పిచ్చగా ఉంది. ఎక్కడ వచ్చిన రొమాన్స్, కిస్. అసలు స్టార్టింగే ఉన్నాడా నీకు బాయ్ ఫ్రెండ్? నీకెందుకు ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? ఉంటే నా దాన్ని లేకుండా నేను తీసుకొని పోతా. నేను అబ్బా ఎక్కడికి? నువ్వు ఏడుకంటే ఆడికి. డైలాగు రాధిక సాంగ్ చాలా బాగుంది, కానీ డీజే టిల్లు 1 కన్నా 2 జర ఏదో మిస్ అయింది అని అనిపించింది. రొటీన్ గా కానీ ఎంటర్టైన్మెంట్ గా చూసుకోవచ్చు. కొత్తగా ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకొని రాకండి సినిమాకి. ఏదో ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేద్దామంటే సినిమా చూడండి, ఓకే చూడొచ్చు, బాగానే ఉంది. కానీ అనుబమ్మ మధ్యలో యానిమల్ లెక్క హీరోయిన్ లెక్క అవుదాం అనుకుంటుందో ఏదో, మళ్ళీ రొమాన్స్ అయితే పిచ్చ పిచ్చకి చేసింది. ఒక అనుబామ్ అని 2.2 అనుకోవచ్చు, అనుబామ 2.2 అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో అయితే రొమాన్స్ మాత్రం మామూలు. గుడ్ సెక్స్ ఇస్ లైక్ గుడ్ ఫుడ్. వాట్ డు యు మీన్ గుడ్ సెక్స్? ఇక డీజే టిల్లు గురించి ఏం చెప్తాం, ఇక ఆయన డైలాగ్ అయినా ఆయన స్లాగ్ అయినా ఆయన యాక్టివ్ అయినా మనకు అందరికి ఇష్టమే. మీ ప్రాబ్లం నా ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యి నేను ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక టిప్పు సుల్తాన్ లాగా దూరి దాంట్లోకి. స్టోరీ మాత్రం ఓకే భయ్యా, నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ ఏంటంటే కొత్తగా ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని అయితే రాకండి, ఎంజాయ్ చేసుకుని ఎంటర్టైన్మెంట్ అవుదాం అంటే రండి. స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ అనుకోవచ్చు. పార్ట్ 1 పార్ట్ 2 కన్నా పార్ట్ 1 కొంచెం మంచిగా అనిపించింది. దీంట్లో ఒక మసాలా ఉంది తెలుసు, బంచిక్ బంచిక్లు. వాట్ డు యు మీన్ బంచిక్ బంచిక్లు? సెక్స్ ఇస్ గుడ్. ఆ బంచిక్ బంచిక్లు అయితే మంచిగా ఉన్నాయి. దీంట్లో మన యూత్ కి అయితే కావాల్సిన స్టఫ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం జరా చూసుకోండి. మళ్ళా సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? ఇట్లాంటి సినిమా అంటే పురాణాలు తీసుకురాకుండా మీరు వస్తే ఎంజాయ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ఆ రేటింగ్ పరంగా వస్తే 2.5 ఇయర్స్ రేటింగ్. అండ్ కొత్త గేమ్ లేదు, ఎంటర్టైన్మెంట్ కావాలి, డిజిటల్ చూడండి. ఈ ఉన్న లంగా లేకి లక్కోర్ చీప్ చిల్లర్ డ్రైనేజ్ పంచాయత్ అన్ని తెచ్చి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. నా నెత్తిన రగిలించుకోడు. హరి ఓం తత్సత్. థ్యాంక్ యూ.